పవన్ కళ్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని ఘాటుగా విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే పవన్ కు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. దమ్ముంటే తనను ఆపాలని పవన్ కళ్యాణ్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కు సబ్జెక్ట్ లేదని, రాజ్యాంగం చట్టం గురించి తెలియదని అన్నారు మంత్రి బొత్స. ఎందుకంటే ఆ సాంప్రదాయం, ఆ చట్టం, ఆ విలువ, ఆ చిన్న పెద్ద తేడా, రాజ్యాంగం చట్టం అంతేసుంటే ఈ రకమైన మాటలు రావు ఆ వ్యక్తికి. అలాంటి సన్నాసి ఆలోచనలు రావు. అవేవి లేవు కాబట్టి ఎగిరి ఆయన కొడతాను, ఈయన తిడతాను, కొనో రేపుతాను, ఇంతే అయిపోతాను, అంతే అయిపోతాను. కొడుతూ ఊరుకుంటారు ఎవడైనా, చట్టం దాన్ని పని చేసుకుపోతుంది. ఒకరోజు అయిపోతే చట్టం దాన్ని పని చేసుకుపోతుంది. ఎవరిని బెదిరిస్తారు, ఎవరిని అదిరిస్తారు? ఆయన చెప్పినంత నిజమని ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ప్రజలు ఏదో అమాయకులు అనుకుంటున్నాడు, లేకపోతే ఏమనుకుంటున్నా నాకు అర్థం అవ్వట్లేదు. చంద్రబాబు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అందుకే పవన్ కళ్యాణ్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కళ్యాణ్ రోల్ ఏంటో అందరికీ తెలుసని, చంద్రబాబు రిమోట్ నొక్కితే పవన్ మాట్లాడతారని విమర్శించారు ఆయన. ఈయన చెప్తే నమ్మరు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన తెచ్చుకున్నాడు. నువ్వన్న చెప్పని ఆయనతో చెప్పించాలని ట్రై చేస్తున్నాడు. మరి ఆయన ఎందుకు, ఆయన నిన్న ఈరోజు వరుసగా చూసినా కూడా నేను ఆ హామీ ఈ హామీ ఇస్తున్నాడు, రేపు సప్లాన్ నేను అమలు చేస్తానని. మరి దానికి అవసరమైన బేస్ ఏదైతే ఉందో, ఇదిగో నేను ఈ రకంగా చేయగలను ఎందుకంటే నేను అధికారంలోకి వస్తాను కాబట్టి, ఈ రకంగా చేయగలను ఎందుకంటే మీరు నన్ను అధికారంలోకి తీసుకొస్తే ఇది చేయగలను, అధికారంలోకి రావడానికి అవసరమైన రీతిగా నేను ఇన్ని సీట్లలో పోటీ చేస్తాను అని ఎందుకు చెప్పలేకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వస్తున్న ప్రయోజనం వేరు, చంద్రబాబు నాయుడు గారిని అర్జెంట్గా సీట్లో కూర్చోబెట్టాడు. అడిగితే పొత్తుల గురించి మూడు ఆప్షన్లు చెప్పినాడు ఆయన. ఒకటి బీజేపీతో ఉన్నా కాబట్టి బీజేపీతో, రెండు ఒక రకమైన ఇండిపెండెంట్, మూడు ఒకవేళ బీజేపీ కలిసి రెండు అందరినీ కలుపుకొని ఒకవేళ బీజేపీ రాకపోతే అంతే అనుకుంటాను నేను. మూడవది ఎవరు రాకపోతే ఇండిపెండెంట్. నాలుగో ఆప్షన్ ఎందుకు చెప్పలేదు అర్థం కాదు. 2014 మాదిరి ఏమీ లేకుండా నేను సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కూర్చో ప్రయత్నం చేస్తామని కూడా చెప్పిండచ్చు. దట్స్ హిజ్ చాయిస్. కానీ యాజ్ ఇఫ్ ప్రజలందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారన్నట్టు, ఏదో ఆయన కోసమో ఇంకోరు కోసమో, మీరు లేకపోతే అసలు ఈ రాష్ట్రం ఏమవుతుంది అంటున్నట్టే భ్రమలో ఎందుకున్నాడో మాత్రం అర్థం కావట్లేదు. ఆయన రోల్ ఏది ఉండబోతుంది అనేది గత రెండు ఎన్నికల్లో ఎట్లయితే ఉందో, ఈసారి ఎట్లుండబోతుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఆ రోల్ ఏంటంటే రిమోట్ ఎక్కడో ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఆయన కంట్రోల్ చేస్తాడు, దాని ప్రకారం ఈయన నడుస్తాడు, దాని ప్రకారం ఈయన అడుగులు వేస్తాడు, దాని ప్రకారమే రేపు ఆయన మాటలు అట్లే ఉంటాయి. ఆయన టార్గెట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం అనేది అది ఉన్న మాకు అభ్యంతరం లే. చంద్రబాబు నాయుడు గారి తరపున నేను మాట్లాడుతున్నా, ఇది ఆయన ఇంత బ్రహ్మాండంగా చేశారు కాబట్టి చారిత్రక ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చెప్పొచ్చు, అది కూడా చెప్పట్లే.